సీఎం కేసీఆర్ నాయకత్వంలో శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆశీస్సులతో నంగునూరు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలతో నంగునూరు గ్రామంలో మొదలైన తెరాసా పార్టీ ఇంటింటి ప్రచారం. నంగునూరు ఇంటింటి ప్రచారంలో తెరాసా పార్టీ అభ్యర్థి కోల రాజ్యలక్ష్మి రమేష్ గౌడ్ గారికి మద్దతు పలికిన ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి గారు, దువ్వల మల్లయ్య గారు, గ్రామ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి గారు, అభ్యర్థి కోల రాజ్యలక్ష్మి రమేష్ గౌడ్ గారు, సిరికొండ మణిచింతల రామ్రెడ్డి, దాసరి రవికుమార్, ఎస్కే ఆనందం, పద్మగారు, తుమ్మకోలు మహేందర్ రెడ్డి గారు, ఆవుల పరశురాములు, అల్లెపు పరశురాములు, గ్రామ మహిళలు, పెద్దలు, యువకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నంగునూరు గ్రామంలోని హరీష్ రావు గారు బలపరిచిన అభ్యర్థి కోల రాజ్యలక్ష్మి గారిచే అందరూ మా తెరాస శ్రేణులు అందరు మండల నాయకత్వం అంతా కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలంతా తెలంగాణ రాష్ట్రంతి వైపే ఇప్పుడు ఎన్ని ఎన్నికలు వచ్చినా తారు గుర్తుకే ఓటు వేసామని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా రానున్న రోజుల్లో హరీష్ రావు గారి ఇంకా బలం ఇవ్వాలంటే 11 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నంగునూరు మండలంలోని 11 మంది అభ్యర్థులు, అలాగే జడ్పీటీసీ అభ్యర్థి ఉమా వెంకటరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన. జై తెలంగాణ. నంగునూరు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు. హరీష్ రావు బలపరిచి కోల రాజలక్ష్మి రమేష్ గారిని పంపించండి. మీకు మీరందరూ కలిసి కారు గుర్తుకు ఓటేసి మనం తెల్లారి లేస్తే ప్రతిరోజు సేవ చేసే భాగ్యం కలిగించింది కాబట్టి దాదాపు 18 ఏళ్ళకోలే రమేష్ గారి కానీ నేను కానీ నాకు 2 సార్లు 3 సార్లు అవకాశం ఇచ్చారు. మన ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ అందరం తెల్లారి లేస్తే మేమే ఉంటాము. ఈ నడమంతరాన వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు ఎప్పుడో మన ఆరిద్రలాగా ఆరిద్ర పురుగులు కనబడతారు, మళ్ళీ మాయమైపోతారు. ఎవ్వలేని చేసేటోళ్ళు ఎవరు ఉండరు. మళ్ళా దేనికైనా మాకు మీరు మీకు మేము మీరందరూ కలిసి ఆయన భారీ మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ